సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలో ఎంఆర్ఓ ఆరిఫా మాట్లాడుతూ, మర్కూక్ మండలంలోని 16 గ్రామాలకు సంబంధించి మొత్తం 520 పాస్బుక్లు రాగా, అందులో 62 పట్టా పాస్ పుస్తకాలు, 50 పాస్బుక్ పుస్తకాలు రైతులకు ఎర్రవల్లి గ్రామ పంచాయతీ వద్ద స్థానిక సర్పంచ్ చేతుల మీదుగా అర్హులైన రైతులకు శుక్రవారం ఉదయం పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. అదేవిధంగా పట్టా లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చెందుతుందో దానిపైన రైతులకు వివరించారు. రైతు బీమా, రైతు బంధు, బ్యాంక్ లోన్ ఇలాంటి వివిధ రకాల వాటిపైన వివరించారు. పాస్బుక్ తీసుకున్న రైతు రైతు బీమా రిజిస్టర్ చేసుకోవాలని రైతులకు వివరించారు. అలాగే శాంతి భద్రతల మధ్య పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏ రాజు, ఎంపీటీసీ ధనలక్ష్మి కృష్ణ, మాజీ సర్పంచ్ భాగ్య బాలరాజ్, భిక్షపతి, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ఎర్రవల్లి గ్రామానికి 62 పట్టా పాస్బుక్లు రావడం జరిగింది. దీనిలో 50 పాస్బుక్లను రైతులకు అందజేయడం జరిగింది. దీనిలో ప్రత్యేకంగా ఏంటంటే, రైతు పట్టా పాస్బుక్ రావడం వల్ల రైతు బంధు కానీ రైతు బీమా చేసుకోవడం ఎంతో ఉపయోగం ఉంది. కావున ప్రతి ఒక్కరు ఇవన్నీ ఉపయోగించుకొని చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకంగా సీఎం గారు ఇవన్నీ చొరవ తీసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉందని చెప్తాను. గౌరవ సర్పంచ్ గారి యొక్క అధ్యక్షతన ఎంపీటీసీ ట్యాక్స్ వైస్ చైర్మన్ బాలాజ్ గారు మరియు వార్డు సభ్యులు పట్టదారుల సమక్షంలో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. 62 పాస్ పుస్తకాలు, మొత్తంలో 50 పట్టదారు పాస్ పుస్తకాలు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేశాము. రైతులకు పట్టదారు పాస్ పుస్తకం ద్వారా వచ్చేటువంటి లబ్ధిని గురించి కూడా తెలియజేయడం జరిగింది. అభ్యంతరాలు లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రామానికే వచ్చేసి ఎర్రవల్లి గ్రామంలోనే రైతులకు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది.